బుల్టన్ అప్డేట్ చూద్దాం. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణపై తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించామన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతి శాసన రాజధానిగాను, కర్నూలు న్యాయ రాజధానిగాను ఉంటుందన్నారు. న్యాయస్థానంలో నడుస్తోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయమా పూర్తిగానా అనేది సుప్రీం తీర్పును బట్టి ఉంటుందని సజ్జల వెల్లడించారు. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణపై తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. రహనా, ఏదైతే ఈ రోజు నిన్న జరిగినటువంటి సమ్మిటింగ్లో మంత్రి బుగ్గన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుట్ అవడంలో కొంత ఇబ్బంది ఉండటం వల్లే ఈ మూడు రాజధానుల అంచనా అనేది వచ్చిందనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ రోజు దానికి ఒక క్లారిటీగా కూడా సజ్జలు అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పటికే మేము అయితే మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశంలో కట్టుబడి ఉన్నాం అనే విధంగా కూడా ఆయన అయితే ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మాట్లాడినటువంటి మంత్రి కామెంట్స్ కి ఈ రోజు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి కామెంట్స్ మధ్య కూడా కొంత వేరియేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనే విధంగా కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అంటే వాళ్ళే మూడు రాజధానులు ఉందంటున్నారు, వాళ్ళే మూడు రాజధానులు లేదు, ఒకటే అమరావతి ఏదైతే వైజాగ్ ను మాత్రమే కొనసాగిస్తామనే విధంగా వాళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రజలకు ఎటువంటి క్లారిటీ ఇస్తారనే విధంగా కూడా ఇటు టీడీపీ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సజ్జల మాత్రం ఈ రోజు మాట్లాడుతూ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మూడు రాజధానులపై మేము వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మూడు రాజధానులు కంపల్సరీగా అభివృద్ధి చేస్తాము, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాము, ఇటు కర్నూలు కానీ అమరావతి కానీ వైజాగ్ కానీ మూడింటిని కంపల్సరీగా అభివృద్ధి చేస్తామనే విధంగా కూడా ఒక మాకైతే ఒక క్లారిటీ ఉంది. ఎక్కడా కూడా బుగ్గన గారు కూడా ఎక్కడా కూడా మూడు రాజధానులు లేదు అనేది కూడా చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి సారాంశం ఉద్దేశం కూడా మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశానికి వివరణ మాత్రమే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడికి ఏవైతే ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటివి ప్రభుత్వ కార్యాలయాలు కానీ మిగిలిన ఏమేమి ఏర్పాటు చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశంలో, వైజాగ్ కు సంబంధించినటువంటి అంశంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు మాత్రమే ఆయన చెప్పడం జరిగింది అనే విధంగా కూడా సజ్జలు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇటు సజ్జల క్లారిటీ ఇచ్చినప్పటికీ మాత్రం టీడీపీ వాళ్ళు మాత్రం పూర్తిస్థాయిలో దీనిపైన ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ముఖ్యమంత్రికి ఈ మూడున్నర ఏళ్లలో ఎక్కడ క్యాపిటల్ పెట్టాలి, ఏం చేయాలి అనే దానిపైన క్లారిటీ లేకపోవడం వల్లే ఈ కన్ఫ్యూజన్ ని ప్రజల్లో సృష్టిస్తున్నారనే విధంగా మాత్రం వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే సాయి.